తెలుగువారి చరిత్రలో మహోన్నత ఆలయమిదే. అతి ప్రాచీనమైన ఏకైక రంగనాథ ఆలయమిదే. దీని దర్శనంతో సకల దోషాలు పోతాయని నమ్మకం. తల్పగిరి రంగనాథ స్వామి ఆలయం నెల్లూరు జిల్లాలోని ఆలయాలలోకెల్లా అత్యంత ప్రాచీనమైన ఆలయం. మహాకవి తిక్కన ఈ దేవాలయంలోని మహాభారతాన్ని తెలుగులోకి అనువదించాడు. ఇది నెల్లూరులోని రంగనాయకుల పేటలో పెన్ననది ఒడ్డున ఉంది. రంగనాథ స్వామిని విష్ణువు ప్రతిరూపంగాను, రంగనాయక అమ్మవారిని లక్ష్మీదేవి ప్రతిరూపంగాను అభివర్ణిస్తారు. ప్రసిద్ధి చెందిన రంగనాథ స్వామి దేవాలయాల్లో శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి ఆలయం ఒకటి. ఇక్కడ విశాలమైన ఆలయ ప్రాంగణంకు తూర్పు దిశలో 7 అంతస్తుల రాజగోపురం ఉంది. ప్రధాన ఆలయం పశ్చిమాభిముఖంగా ఉంటుంది. ఆలయంకు పశ్చిమ వైపున పెన్ననది ప్రవహిస్తోంది. దీనిని పినాకిని నది అని కూడా పిలుస్తారు. భక్తులు నదీ స్నానం ఆచరించి వస్తారు. ప్రధాన ఆలయం ప్రవేశం దక్షిణ ద్వారం నుంచి జరుగుతుంది. గర్భాలయంలో శేషతల్పంపై శయన ముద్రలో శ్రీరంగనాథుడు నయన మనోహరంగా దర్శనమిస్తాడు. స్వామి పాదాల వద్ద శ్రీదేవి భూదేవిని దర్శించవచ్చును. ఈ ఆలయం 12వ శతాబ్దానికి చెందిన మొదటి శ్రీ వైకుంఠంగా పిలువబడేది. 17వ శతాబ్దం తర్వాత ఈ దేవాలయం శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి ఆలయంగా ప్రసిద్ధి చెందింది. ఈ దేవాలయానికి సంబంధించిన గాలిగోపురం 7 అంతస్తులుగా నిర్మితమై సుమారు 95 అడుగుల ఎత్తు ఉంటుంది. ఈ గాలి గోపురం పైభాగాన బంగారు పూత పూసిన 7 కలశములు ఉంటాయి. క్రీస్తు శకం 7-8 శతాబ్దాల్లో సింహపురి నేలిన పల్లవ రాజులు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చెప్పబడుతోంది. క్రీస్తు శకం 1879వ సంవత్సరంలో శ్రీ ఎర్రగడిపాటి వెంకటచలం పంతులు ఈ ఆలయ తూర్పు రాజగోపురాన్ని నిర్మింపచేశారు. గర్భగుడిలోకి ప్రవేశించే ఉత్తర ద్వారాన్ని ముక్కోటి ఏకాదశి నాడు మాత్రమే తెరిచి ఉంచుతారు. శ్రీ తల్పగిరి రంగనాథ స్వామికి ప్రతి సంవత్సరం మార్చి లేదా ఏప్రిల్ నెలలో బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తారు. ఈ దేవాలయంలోని అద్దాల మండపం ఇక్కడికి వచ్చే భక్తులను విశేషంగా ఆకర్షిస్తుంది.